అదు రైతు బజార్. కూరగాయల కోసం అక్కడికి వెళ్లేవారు ఎవరైనా సరే అదృష్టం బాగుంటేనే క్షేమంగా తిరిగొస్తారు, లేదంటే గాయపడక తప్పదు. ఒక్కోసారి ప్రాణాలతో తిరిగొస్తామన్న నమ్మకమూ లేదు. రక్త చరిత్ర ఆ రైతు బజార్ సొంతం. ఇంతకీ రైతు బజార్కు రక్త చరిత్రకు సంబంధం ఏంటని మీ సందేహమా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. విశాఖ సీతమ్మధార రైతు బజార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి రైతు బజార్. విశాఖలో ఎంవీపీ తర్వాత రెండవ అతిపెద్ద రైతు బజార్ ఇదే. నిత్యం వేలాది మంది కొనుగోలుదారులతో ఈ రైతు బజార్ కిటకిటలాడుతుంది. తెల్లారింది మొదలు రాత్రి వరకు సందడిగా ఉండే ఈ రైతు బజార్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఇటు కొనుగోలుదారులు అటు అమ్మకందారులు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి కారణం రైతు బజార్ని ఆనుకొని నిర్మిస్తున్న ఈ భవనమే. రైతు బజార్ని ఆనుకొని వెనుక భాగాన 34 అంతస్తులతో భవన నిర్మాణం జరుగుతోంది. ఈ భవనం అధికార పార్టీకి చెందిన నేతది. ఇంత పెద్ద నిర్మాణం జరుగుతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటం వీరికి చెల్లింది. ఈ బిల్డింగ్ ముందు ప్రయాణించే వారి గురించి కానీ ఇటు రైతు బజార్కు వచ్చే వేలాది మంది భద్రతను గాలికొదిలేసింది నిర్మాణ కంపెనీ. రైతు బజార్లోని స్టాళ్లపై బండరాలు పడటంతో రేకులన్నీ రంధ్రాలు పడ్డాయి. కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో అధికారులు హడావుడిగా రైతు బజార్ అంతా నెట్లతో కప్పేశారు. తాత్కాలిక భద్రత కల్పించినా రైతుల్లో మాత్రం ఆందోళన వీడలేదు. రాళ్ళు అటు నుంచి వాళ్ళు కొడుతున్నారు. కొట్టిన రాళ్ళు వచ్చి ఇక్కడ పడితే ఒక అతనికి కన్నం పడది, ఒకసారి అయితే మా మీద పడ్డది. అది కన్నం పడలేదు ఏంటంటే ఇక్కడ పెంకుల మీద పడి పెంకులు కూడా కన్నాలు పడ్డాయి. తర్వాత మాకు చాలా బెంగగా ఉంది. ఇక్కడ ఈ రైతు బజార్లో ఏమి ఉంటో ఏం జరుగుతుందని మాకు బెంగగా ఉంది. అదండి రాడ్డు మొక్కలు పడుతున్నాయి పైనుంచి. మొన్న ఆవిడకి తలు పగిలిపోయింది ఇక్కడ. ఆ వల్ల కట్టారు, అలాగే భయపడుకొని చేస్తున్నా. రేకులాంటి కన్నాలు పడిపోయి నెట్ట కట్టారు. మొన్న ఆవిడ మీద పడిపోబెట్టగా కట్టారు నెట్ట. ఈ బహుళ అంతస్తుల భవన అనుమతులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 34 అంతస్తుల భవన నిర్మాణానికి అసలు గ్రేటర్ అధికారులు ఎలా అనుమతులిచ్చారో అర్థం కావటం లేదంటూ అనేక అనుమానాలను క్రోడీకరిస్తూ స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వానికి లేఖ రాశారు. సమగ్ర విచారణ కూడా చేపట్టాలని గ్రేటర్ అధికారులను లిఖిత పూర్వకంగా కోరారు. ఎందుకంటే దానికి అబటింగ్ రోడ్డు 100 ఫీట్ రోడ్డు ఉంది అని చెప్పి పర్మిషన్స్ ఇచ్చారు. కానీ అక్కడ నేను వెరిఫై చేసిన తర్వాత అది 100 ఫీట్ రోడ్ లేదు, అది 80 ఫీట్ రోడ్డే ఉంది. సో మరి ఇటువంటి మోసపూరితమైన చర్యలు జరిగినాయి ఏమో అనేది ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే 100 ఫీట్ రోడ్డు లేదో అది 34-స్టోరీడ్ బిల్డింగ్కి పర్మిషన్ కుదరదు. మీరు జీవోలో కూడా క్లియర్గా ఉంది. సో ఇటువంటిది ఏమీ చూసుకోకుండా మరి అధికారులు ఎట్లాగ పర్మిషన్ ఇచ్చారు అనేది ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న అధికారుల తీరు చూసి విశాఖ ప్రజలు నివ్వెరపోతున్నారు. కేవలం అధికార పార్టీ నేత, కేంద్ర సహాయ మంత్రి కావడంతో నిబంధనలన్నీ పక్కన పెట్టి బిల్డింగ్కు అనుమతి ఇవ్వటం విశాఖ నగరవాసులను ఆశ్చర్యపరుస్తోంది. శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖ.